టీ ట్వంటీ వరల్డ్ కప్లో కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యలు కొంచెం దుమారం లేపుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ పిచ్చెస్ చాలా స్లోగా ఉన్నాయని, దీనిపైన వరల్డ్ కప్ గెలవడం అంటే చాలా కష్టపడాలని కూడా పేర్కొన్నాడు. ఎందుకంటే ఐర్లాండ్తో మ్యాచ్లో తమ బౌలర్ల వల్లనే తమ మ్యాచ్ గెలిచామని, లేదంటే మ్యాచ్ ఓడిపోయే పరిస్థితి కూడా ఉందని వెల్లడించాడు. ఎందుకంటే ఈ మ్యాచ్ పైన చాలా బౌన్స్ కూడా వస్తున్నాయి, సో బంతిని అంచనా వేయలేకపోతున్నామని పేర్కొన్నాడు. సో ఏది ఏమైనా కూడా రోహిత్ శర్మ ఇలాంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కూడా కొంచెం మాజీలు కూడా ఆయన పైన తీవ్రమైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక టీంకు కెప్టెన్ అయ్యండి, ఇలాంటి వ్యాఖ్యలు చేయదని కూడా ఆయనకు సూచించుతున్నారు. కాకపోతే ఈ యుఎస్లో పిచ్ అనేది ఒక గడిచిన 5 నెలల నుంచి తయారు చేసిన పిచ్ కాబట్టి కొంచెం స్లోగా ఉంటుంది, సో దాన్ని మీరు అర్థం చేసుకొని ఆడాలి తప్ప ఇలాంటి వ్యాఖ్యలు చేయదని కూడా వెల్లడించారు. కాదు, ఏది ఏమైనా కూడా ఇలాంటి పిచ్లపైన కూడా మ్యాచ్ అసలు ప్రభావం చాలా చూపుతుంది. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టు కొంచెం కష్టపడాల్సి వస్తుంది, సో సెకండ్ బ్యాటింగ్ వచ్చిన జట్టు కొంచెం అలవాటు చేసుకొని దాన్ని చేజింగ్ చేసే విధంగా ఉండాలి తప్ప ఇలాంటి వ్యాఖ్యలు చేయదని సూచించారు. కాకపోతే రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు మాత్రం కొంచెం దుమారం లేపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ గడిచిన 5 నెలల నుంచి ఎలాంటి మ్యాచ్లు ఆడకుండా డైరెక్ట్ T20 వరల్డ్ కప్ ఆడడం, సో కానీ ఇలాంటి పిచ్ల పైన, ఎందుకంటే ఈ పిచ్చెస్ మొత్తం ఇంతమందికి రబ్బీ ఆడే పిచ్చెస్ కాబట్టి, సో ఈ పిచ్చెస్ మొత్తం ఇలానే ఉంటాయి, ఇండియాలో ఉన్నట్టు పిచ్చెస్ ఉండవు. సో ఐపీఎల్ చూసుకుంటే మాత్రం మనము పూర్తిగా బ్యాటింగ్ అనుకూలించిన పిచ్లు మాత్రమే ఉంటాయి, కానీ యుఎస్ఏకి వచ్చేసరికి కొంచెం రబ్బీ మ్యాచెస్ ఎక్కువ ఉంటాయి, సో పిచ్చి కొంచెం హార్డ్గానే ఉంటాయి. సో ఇది పూర్తిగా బౌలర్లకు మాత్రమే సహకరిస్తుంది, బ్యాటింగ్ సహకరించగలని చెప్పుకోవచ్చు. కాకపోతే దీనిపైన రోహిత్ శర్మ ఐర్లాండ్ మ్యాచ్లో మాత్రము ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ కేవలం 96 పరుగులకి ఆల్అౌట్ అయింది. ఆ తర్వాత మన ఇండియా బౌలర్లకు వచ్చేసరికి కొంచెం వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శించి ఇండియా బౌలర్లు కొంచెం తక్కువకే ఆల్అౌట్ చేశారని చెప్పుకోవచ్చు. తర్వాత బ్యాటింగ్ తిరిగిన ఇండియా మాత్రము కొంచెం రోహిత్ శర్మ తనదైన బ్యాటింగ్ శైలిలో ఆడి 50 రన్లు కొట్టి కూడా దానిపైన ఈ ఐర్లాండ్ పైన విజయం సాధించారు. సో ఏది ఏమైనా కూడా ఈ పిచ్లు కొంచెం స్లోగా ఉన్నాయి, సో చూసుకొని ఆడాలి తప్ప ఇలాంటి వ్యాఖ్యలు చేయదని కూడా మ్యాచ్లు చూసినట్టు. సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఈ T20 వరల్డ్ కప్లో మరి భారత సేన ఏ విధంగా రాబోతుంది, 2022లో చేజార్చుకున్న కప్ ఇప్పుడు 2024కో వస్తుందని వేచి చూడాలి.